హాయ్ స్టూడెంట్స్ ఈరోజు వచ్చేసి మనం భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనే పాఠ్యాంశాన్ని రివిజన్ చేసుకుందాం పరీక్షల్లో ఈ పాఠ్యాంశంలో నుంచి వచ్చిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు రాయాలి విద్యా ప్రమాణాలను అనుసరించి ఏ విధంగా సమాధానాలు రాయాలో చూద్దాం మనకు మొదటి విద్యా ప్రమాణం చూసినట్లయితే విషయ అవగాహన ఇందులో నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయంటే ఎన్నికల సంఘం యొక్క విధులు ఏమిటి ఇక్కడ చూడండి ఎన్నికల సంఘం యొక్క విధులేమిటి వయోజన ఓటు హక్కు అంటే ఏమిటి ఎలక్టోరేట్ అంటే ఏమిటి సాధారణ ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలకు తేడా ఏమిటి అదేవిధంగా ఎన్నికల నియమావళి ప్రవర్తన రాయండి ఈ విధంగా మొదటి విద్యా ప్రమాణంలోంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దానికి చదువుకుంటే సమాధానాలు రాయొచ్చు రెండవ విద్యా ప్రమాణము ఈ రెండవ విద్యా ప్రమాణం ఏంటి అంటే ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం ఇందులో చూసినట్లయితే ఎలాంటి ప్రశ్నలు వస్తుంటాయి ఉంటాయి అంటే సమస్యను ఆధారం చేసుకున్న ఒక పేరాగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుంది ఆ పేరాగ్రాఫ్లో సమస్య ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ఈ పేరాగ్రాఫ్లో సమస్య కనబడుతుంది ఆ సమస్య ఏంటి అంటే సాధారణ ఎన్నికల నిర్వహణ ఒక మహత్తరమైన కార్యక్రమం మెరుగైన సుపరిపాలన అందిస్తామని మెరుగైన ఆర్థిక సాంఘిక సమానత్వం సాధిస్తామని పేదరిక నిర్మూలనకు మరింత కృషి చేస్తామని ప్రతి పార్టీ ప్రజలకు వాగ్దానం చేస్తుంది కానీ అవినీతి పర్ అవినీతి పరులైన కొందరు రాజకీయ నాయకులు నేర చరిత్రలు ఓట్ల కోసం ఎంతో ఇష్టమైన ఎన్నికల ప్రక్రియలో అపహాస్యం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ఇందులో ఏంటి అంటే ఒక సమస్య కనబడుతుంది ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం అనేది సమస్య కనబడుతుంది దీన్ని ఒక మూడు నాలుగు సార్లు చదివితే పై పేరా ఎన్నికల వాగ్దానం గురించి తెలియజేస్తుంది అంటే మూడు స్టెప్పుల్లో రాయాలని చెప్పుకున్నాము మొదట ఏంటి అంటే దేని గురించి తెలియజేస్తుంది పై పేరా ఎన్నికల వాగ్దానం గురించి తెలియజేస్తుంది ఇక ఇచ్చిన అంశాన్ని వివరణ మీ సొంత మాటల్లో రాయాలి ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు అనేక హామీలను ఇస్తున్నారు అవినీతి పనులు నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఓట్ల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము డబ్బులు పంచడము మద్యాన్ని సరఫరా చేయడము ఈ విధంగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు వాళ్ళు డబ్బులు పంచుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు ఇక్కడ వివరణ ఈ వివరణలో ఏంటి అంటే ఉన్నదాన్నే రాశాం ఇక ముగింపు ముగింపులో ఈ వివరణలో వచ్చిన సమస్యలకు సమాధానం ఇవ్వాలి రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు తీర్చడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా ఆలోచించాలి ప్రజలు అదేవిధంగా అవినీతి పనులను నేర చరిత్రలను ఎన్నికల్లో పాల్గొనకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి ముఖ్యంగా ఓటర్లు చైతన్యవంతులు అయినప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది అంటే అక్కడ అపహాస్యం అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఓటర్లు చైతన్యవంతులైతే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక మూడో విద్యా ప్రమాణం గురించి ప్రశ్నలు ఇందులో నుంచి రావు నాలుగో విద్యా ప్రమాణము సామాజిక అంశాలపై ప్రతిస్పందన ఇలా ఇందులో ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయంటే ఇక్కడ మీ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో అనుచిత ప్రవర్తనలు ఏమైనా గమనించారా అన్న ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అంటే ఎన్నికలకు ఎన్నికల రోజు లేదా ఈ అనుచిత ప్రవర్తనలు అంటే ఏంటో మనకు తెలియాలి షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం కొన్ని నియమ నిబంధనలు రూపొందిస్తుంది ఆ నియమ నిబంధనలు అభ్యర్థులు ప్రజలు పార్టీలు ముగ్గురు కూడా అనుసరించాలి ఎవరైతే దాన్ని అతిక్రమిస్తారో ఎన్నికల నిబంధనను వాళ్ళు అతిక్రమించినట్టు లెక్క ఈ ఎన్నికల నిబంధనలు అతిక్రమించడాన్ని అనుచిత ప్రవర్తన అంటారు మళ్ళీ ఆ అనుచిత ప్రవర్తనకి సమాధానం ఎలా రాయాలి అంటే ఎన్నికల రోజు ఉదయం అభ్యర్థి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడము గడువు దాటాక ప్రచారం చేయడంగా వస్తుంది పోలింగ్ స్టేషన్కు వెళ్ళడానికి ఆటో రిక్షాలను ఏర్పాటు చేయడం పోలింగ్ స్టేషన్ నుంచి ఓటర్లను తిరిగి తీసుకొని రావడానికి ఈ ఓటర్లను తిరిగి ఇంటికి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా నియమావళికి నిషిద్ధం కాబట్టి వీటన్నింటినీ అనుచిత ప్రవర్తనలుగా చెప్పవచ్చు ఇక నాలుగవ విద్యా ప్రమాణం తర్వాత చూసినట్లయితే ఆరవ విద్యా ప్రమాణం ఎన్నికల్లో ఈ ఆరవ విద్యా ప్రమాణం ఏంటి ప్రశంసా సున్నితత్వం ఇందులో ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అంటే ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి కరపత్రాన్ని తయారు చేయండి ఈ కరపత్రం అనేది ఆరవ విద్యా ప్రమాణం ఈ ఆరవ విద్యా ప్రమాణం ఈ కరపత్రాన్ని చూసినట్లయితే ముఖ్యంగా ఒక ఒకటే పేజీలో రాయాలి ఇక్కడ చూసినట్లయితే కరపత్రం అంతా ఒకే పేజీలో ఉంది చూడండి పైన కరపత్రం అని హెడ్డింగ్ పెడతాం పెట్టిన తర్వాత దీన్ని మూడు పేరాల్లో రాయాలి భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కుల మత లింగ వివక్షత లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటే ఈ ఓటు హక్కు గురించి ముందు రాస్తున్నాం రాసిన తర్వాత ఓటు హక్కు ప్రాముఖ్యతను రెండో పేరాలు తెలిపాలి మార్పుకు ఓటు హక్కు నాంది భారతదేశంలో ప్రభుత్వాన్ని సరిగ్గా నడపలేని రాజకీయ నాయకత్వాన్ని దేశ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మార్చేస్తారు ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనది ఎవరైనా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఫలితం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి బాధితులు ఓటర్లే అవుతారు అంటే మనము ఓటేస్తే వచ్చే ఫలితాన్ని ఓటర్లే అనుభవిస్తారు కాబట్టి ఓటు హక్కు చాలా ముఖ్యమైనది అనేది రెండో పేరలో రాశాం ఇక మూడో పేరలో కూడా ఓటు హక్కు మాత్రమే కాక బాధ్యత కూడా ఇది పౌరులకు ఇవ్వబడిన ఒక అరుదైన గౌరవం దీన్ని ఉపయోగించుకొని పౌరులు దేశ చరిత్రను వారి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టైన ఓటు హక్కును వినియోగించుకొని దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేది ఓటర్లు ఇక అదేవిధంగా చివరకు ఒక స్లోగన్తో ఈ కరపత్రాన్ని ముగించాలి ఓటరన్నా మేలుకో ప్రజాస్వామ్యాన్ని ఏలుకో ఈ విధంగా ఈ మూడు పేరాల్లో తర్వాత కింద ఒక స్లోగన్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ ప్రతుల సంఖ్య ఐదు వేలు అని రాశాం ప్రచురణకర్త పేరు అంటే అక్కడ పేరు బదులు అని రాస్తూ ఉంటాం ఈ విధంగా కరపత్రాన్ని ఈ ప్రతుల సంఖ్య ప్రచురణకర్త పేరు కూడా తప్పనిసరి రాయాలి ఇక ఈ ఆరో విద్యా ప్రమాణంలోంచే ఇంకొకటి ప్రశ్న మీ నియోజకవర్గ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను తెలియజేస్తూ సంబంధిత అధికారికి లేఖ రాయండి ఇది కూడా ఆరో విద్యా ప్రమాణం ఈ లేఖ ఎలా రాస్తారో చూడండి మనకు సంబంధిత అధికారి మన నియోజకవర్గం యొక్క అధికారి ఎవరు అంటే ఈ ఎన్నికల్లో నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారే ముఖ్య ఎన్నికల అధికారి మన నియోజకవర్గానికి జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు అంటే కలెక్టర్ అవుతాడు నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి అవుతాడు కాబట్టి సంబంధిత అధికారి అనగానే మనం రిటర్నింగ్ అధికారికి లేఖ రాయాలి పైన గ్రామం పేరు కింద డేటేసి గౌరవనీయులైన రిటైర్నింగ్ అధికారి గారికి అయ్యా నేను మిమ్మల్ని వినమ్రంగా వేడుకుంటున్నాను మా ప్రాంతంలో ఎన్నికల సమయంలో ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓట్ల కోసం వారికి డబ్బుల పంపిణీ క్రికెట్ ఆట వస్తువుల పంపిణీ ఆడవారికి చీరలు మరియు ప్రజలను ఆకర్షిస్తున్న ఏ పార్టీకైనా ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంలో చాలా మార్పు వచ్చిందని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం ప్రజలను వాడుకోవడం జరుగుతుంది ఇలా ఎన్నికల్లో అన్ని చర్యలకు అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు కావున మీరు దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడగలని ప్రార్థన ఇక్కడ రిటర్నింగ్ అధికారి సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట జిల్లా ఇట్లు కింద మన పేరు రాస్తే సరిపోతుంది ఇక ఇందులో చూసినట్లయితే ఓటు హక్కుపై నినాదాలు తయారు చేయండి ఇది కూడా మనకు ఆరో విద్యా ప్రమాణంలో భాగంగా రావడం జరుగుతుంది ఓటు హక్కుపై నినాదాలు రాయండి అన్నప్పుడు ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఓటరన్నా మేలుకో ప్రజాస్వామ్యాన్ని ఏలుకో ఈ విధంగా చూసినట్లయితే మనకు ఈ ఎన్నికల ప్రక్రియలోంచి ఆరవ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుంది ఆరవ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి కాబట్టి విద్యార్థులు వీటిని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది